ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్సన్ బాబు ఆదేశాల మేరకు కుప్పం నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ ప్రారంభించడానికి వచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అడ్డుకోవడం మంచిది కాదని దోర్నాల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రజాసభ్య పాలనలో ఉన్నామా లేకపోతే నియంత పాలనలో ఉన్నామా అనేది ఆంధ్ర ప్రజలకు అర్థం కావడం లేదు. రాజ్యాంగ ప్రకారము ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తన యొక్క పార్టీని ప్రచారం చేసుకోవచ్చు. అలాంటి స్థితులలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 7 సార్లు కుప్పంలో గెలిచినటువంటి మన ప్రియతమ నాయకుడు జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కుప్పంలో ప్రవేశిస్తే కేవలం పేదలకు అన్నం పెట్టాలనే సదుద్దేశంతో అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. అన్న క్యాంటీన్లు పగలు కొట్టడము పేదల నోటికాడి అన్నాన్ని లాక్కోవటం అనేది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ప్రజలు తిరగబడితే శ్రీలంక అధ్యక్షుడు ప్రధానమంత్రి ఏమైనా ఒకసారి గుర్తు చేసుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. త్వరలో ప్రజా తిరుగుబాటు మొదలైంది. అదీగాక ఈ సర్వేలు ఇవన్నీ చూసుకున్న తర్వాత అతనికి ఒక భయం ఏర్పడి రాష్ట్రంలో అరాచక పాలన సృష్టిస్తున్నారు. ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కాలని చూస్తున్నారు. లాస్ట్కు జాతీయ అధ్యక్షుడు శ్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు కుటుంబంలో కూడా పర్యటన అడ్డుకోవడం అంటే అది కనీసం పశువులు కూడా చేయలేనటువంటి పని. అది పేదలకు అన్నం పెట్టాలనే ప్యాంటీని కూడా పాల్గొట్టారంటే వారి యొక్క నీచ మనసుకి దర్పణం పడుతుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంతటితో దీనికి ఫుల్ స్టాప్ పెట్టకుంటే మేమంతా కూడా రోడ్ల మీదకి వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ రోడ్ల మీదకి వచ్చి ఎక్కడికెక్కడ ధర్నాలు చేసి ఎక్కడికెక్కడ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. అదిరిపుప్పం అనేటువంటి నియోజకవర్గంలో ఆయన సొంత జిల్లా, నా జాతీయ నాయకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా కాబట్టి ఆ జిల్లాలో పర్యటిస్తూ అన్యాయం జరిగిన వాళ్ళందరికీ న్యాయం చేయాలని, కాదు లేని వారికి కాదు ఇవ్వాలని, ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని, మీకు ఏం అన్యాయం జరిగిందని చెప్పి నేను పెన్షన్ రానివ్వడం ముసలమ్మని ఏడుస్తుంటే వాళ్ళ దగ్గరికి పోయి ఓదార్చి ఆయన శక్తులందరూ సహాయపడుతూ అన్నా క్యాంటీన్ పెట్టి మిగతా క్యాంటీన్ కూడా ఓపెన్ చేయాలనేటువంటి పరిస్థితిలో వీళ్ళు పోయి అడ్డుకొని ఆ అన్నా క్యాంటీన్లో పగలగొట్టనటువంటి దుర్మార్గమైనటువంటి శోచనీయమైనటువంటి విషయము. కాబట్టి దయచేసి ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని, దుర్మార్గులను అరికట్టేదానికి మనమంతా ఏకపక్షంగా ఉండి ఎలక్షన్ బాబు గారి నాయకత్వంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం మొత్తం కూడా ఈరోజు ముక్తకంఠంతో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఘోషిస్తున్నారు. ఆ ఘోషను ఒక్కసారిగా గుర్తించి ఇది మంచిగా చెడైనటువంటి విచక్షణ లేకుండా సంక్షోభము సంక్షేమం అనేటువంటి తెలియనటువంటి వ్యక్తులు కూడా అసెంబ్లీకి పంపించి మనమందరము ఈరోజు ఇబ్బంది పడేటువంటి సమస్య ఏర్పడింది. కాబట్టి దయచేసి మనమందరం ఈరోజు ముక్తకంఠంతో ఎలక్షన్ బాబు గారి నాయకత్వంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం మొత్తం కూడా ఏడుస్తూ చూస్తున్నారన్నమాట. మొత్తం టీవీ లేని ఇల్లు లేదు, సెల్ లేని మనిషి లేడు. మీ అందరు టీవీలలో సెల్లలో మొత్తం చూస్తున్నారు ఎంత దుర్మార్గమైనటువంటి పాలన, ఎంత దుర్మార్గం చేస్తున్నారు. మీరందరూ చూసే రేపు తగు న్యాయం చేస్తారని కూడా మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. మన ప్రియత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో నిన్న ఉదయం నుంచి కూడా పర్యటిస్తున్నారు. అక్కడ కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అయినటువంటి అక్కడ ఇన్ఛార్జి టీజీ భరత్ ఆధ్వర్యంలో చాలామంది కూడా ఈయన ప్రోగ్రాం అంతా కూడా అక్కడక్కడ అడ్డగిస్తూ అరాచకం చేస్తున్నారు. అలాగే రెండో రోజు ఈరోజు కూడా ఇప్పుడు మీతో మీరు చూశారు లేదో అన్నా క్యాంటీన్ పాలగొట్టారు. అట్లాగే చంద్రబాబు నాయుడుకు వాళ్ళను వెంట ఉన్న వాళ్ళు కూడా ఇది ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇది అరాచకమైన పాలన. ఇటువంటి పాలన గతంలో చంద్రబాబు నాయుడు జగన్ను పాదయాత్ర కూడా చేయనిచ్చేవాడు కాదు. ఇట్లా కింద చేయాలనుకుంటే కానీ ఇటువంటి విధ్వంసకర చర్యలు చేయకూడదు. అతని ఎవరినైనా కూడా వైఎస్ఆర్ కార్యకర్తలు చూశారు మీరు జెండాలు పట్టుకొని మనం కట్టిన జెండాల మీద జెండాలు కట్టి అరాచకం చేస్తున్నారు ఎలాంటి ప్రోగ్రాం లేకుండా కూడా. కాబట్టి అన్నా క్యాంటీన్ అందరికీ అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ కూడా బాలగొట్టారు ఈరోజు. కానీ అట్లాంటి అంత మంచి పని కాదు ఇది అన్నం పెట్టే వాళ్ళకు ఇది కూడా. కాబట్టి ముందు కూడా ఇట్లా ఇది అరాచకమైన చర్యలు చేస్తే భవిష్యత్తులో
చాలా వాళ్ళకు కూడా మనం అదే పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందు ముందు కూడా ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, కరక్షన్ బాబు గారి నాయకత్వం, కరక్షన్ బాబు గారి నాయకత్వం, దుర్మార్గమైన రాజకీయాన్ని వెంటనే నియంత్రిత పాలన వెంటనే, నియంత్రిత పాలన వెంటనే, నియంత్రిత పాలన వెంటనే.